నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం. నమస్తే త్రికరమ్ గారు. అంటే అన్ని త్రికరమ్ గారు అంటే నాకు నా పేరు పెట్టారు. అన్నమూర్తి తారక నారాయణ గారు నమస్కారం చెప్పు. ఏం చెప్పండి, పేరు తెలియదే అండి నీకు. ఈయన పేరు అలాగే పరిచయం చేసుకోవాల్సిన పేరు అది. అంటే ఈయన పోస్టర్ మీద కనపడతారు కాబట్టి అందరికీ తెలుసు కదా, అందుకు పేరు ఉపయోగించగల. పోస్టర్ మీద కనపడదు కాబట్టి పేరు అంటే కింద పేరు వేయట్లేదు మరి పోస్టర్ మీద. ఆ పేరు అందరూ చదువురాని చదవరు కదా సార్. ఓహో, మరి నా పేరు తెలియని వాళ్ళకి. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారండి? నేను మాట్లాడు ఎవరు ఒకళ్ళని చూపించండి నాకు. మీరు వెనకేసి రావడం మూలంగా చూసారైతే సార్ క్వశ్చన్స్ అడగండి సార్. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలు అయ్యి చూశానండి. చూసినప్పుడు తను ఇన్ని సంవత్సరాలు పట్టేసింది మీతో సినిమా చేయడానికి, ఎందుకు అన్ని సంవత్సరాలు మీ నుంచి తప్పించుకున్నాడు తను? నా నువ్వు అడగలేదా, మీరిద్దరు రూమ్మేట్స్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి ఈయన ఇంకో ఇల్లు కట్టేదాకా మీ ఇద్దరు ట్రావెల్ ఉంది, మధ్యలో నేను ఉన్నాను కదా. అదే ఈ క్వశ్చన్ నువ్వు అడిగావు ఎప్పుడైనా? నేను అడగలేదు. చెప్పండి సార్, మీకు చెప్పండి. అడగండి. పుష్కర కాలం ఎందుకు పట్టింది మీకు? ఇన్నాళ్ళు అడిగినాడు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అది అడుగుతున్నావు, ఇన్నాళ్ళు పట్టింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నావు. అది ఈ రోజు ఎలా కుదిరి, ఇప్పుడు ఈ రోజు ఎలా సందర్భం కుదిరింది కాబట్టి మనం దయచేసి మనసు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కాబట్టి తను అడిగాడు, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు ఆయనకి సరిపోయే కథ కూడా నేను తయారు చేయాలి కదా. పన్నెండు నాలో కూడా కొంత మెచ్యూరిటీ రావాలి కదా సార్ మీకు. ఓహో, మెచ్యూరిటీ బతుకు తెరువు లౌక్యం రావాలి. మీకు మెచ్యూరిటీ రావడం చిన్న నుంచి వెయిట్ చేశారు. అది గ్రోత్ అంటే ఇప్పుడు మీకు పూర్తి మెచ్యూరిటీ వచ్చిందని మీరు నమ్ముతున్నారండి? దీనికి కూడా కమిట్ అవ్వట్లేదు. యు మెచ్యూర్ ఉన్నావు. ఈ సినిమా టైటిల్ అసలు ఎలా ఐడియా వచ్చింది? ఒకరోజు మేము అంటే మేము ఇద్దరం కూర్చున్నాం సార్ కేరళలో, షార్ట్ గ్యాప్లో మాట్లాడుకున్నప్పుడు ఎలాంటి టైటిల్ పెడదాం, ముందే ఎర్లీగా పెట్టేద్దాం టైటిల్ అని ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ సినిమాకి పనిచేసిన ప్రెస్ మహేష్ కోనేరు, తర్వాత ఈయన నేను ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే ఫస్ట్ అరవింద అనే టైటిల్ వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఇందులో హీరోయిన్ పేరు కదా అది, ఎందుకంటే ఇతని నానమ్మ ఈ సినిమాలో వీరరాఘవుడి నానమ్మ, వీరరాఘవుడి ఇష్టపడిన అమ్మాయి, వాళ్ళ ఇద్దరు మధ్య ఉన్న రిజంబులెన్స్ ఇతన్ని షేప్ చేసింది బేసిక్గా, ఇతని మనిషిని పర్సనాలిటీని షేప్ చేసింది అనేది కథలో భాగం కాబట్టి కథకి మరింత యాప్ట్గా ఉంటుందా అని అనిపించినప్పుడు ఈయన అరవింద అంటే బాగుంది అనుకున్నాం ముందు. కానీ ఇంకా నాకే ఏదో కంప్లీట్ అవ్వట్లా, అంటే సగంలానే ఉండండి, హాఫే ఉంది, ఏంటి పూర్తిగా లేదేంటి అనే ఫీలింగ్ మహేష్ వైపు నుంచి వచ్చింది. అప్పుడు మేము ముగ్గురం ఇంకొంచెం డిస్కస్ చేస్తుంటే అప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి ఈలోపు ఇంకో షాట్ చేసి వచ్చాం. ఒక దాదాపు ఒక 2-3 hours దీని మీద తర్జన భర్జనలు పడిన తర్వాత సడన్గా నాకు లోపల ఐడియా వచ్చింది. ఏంటంటే బేసిక్గా మనం ఏదైనా సీతా సమేత శ్రీరాములు వారు వస్తున్నారు, లేదంటే లక్ష్మీ సమేత నరసింహస్వామి అంటాం యాదగిరి గుట్టలో, అంటే ఎవరినైనా బేసిక్గా యాక్చువల్ ఐడియా ఏంటంటే ఒక ఉగ్ర స్వరూపాన్ని కూల్ డౌన్ చేయాలంటే పక్కన అమ్మవారిని పెడతాం బేసిక్గా, ఆయన కామ్ డౌన్ చేయాలంటే. ఇప్పుడు నరసింహస్వామిని కామ్ డౌన్ చేయాలంటే ఆయన ఆపడం ఎవరి వల్ల కాల. సో అందుకని లక్ష్మీదేవిని పిలిచి తీసుకొచ్చారు, నువ్వంటే తప్పితే ఆయన కంట్రోల్ అవ్వడు, ఎందుకంటే రాక్షస సంహారం చేయడానికి వచ్చిన వాడికి ఆ మూడ్లో ఉన్నవాడికి వాడిని ఆ కోపాన్ని ఆ తాపాన్ని తగ్గించి నార్మల్ చేయాలి అంటే కేవలం స్త్రీ వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. సో ఇంత ఉగ్రంగా ఉండేటువంటి వీరరాఘవుణ్ణి రాఘవుడిగా మార్చాలి అంటే అరవింద కరెక్ట్ కదా, అందుకని అరవింద సమేత వీరరాఘవ. దిస్ ఈస్ ఇప్పుడైతే టైటిల్ చెప్పారు ఇంకా నాకు యాక్చువల్గా ఫస్ట్ మీనింగ్ అర్థం కాలేదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి క్వశ్చన్ అడిగాను, అది వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని అంతే. ఫ్యాక్షన్ సినిమాలు అసలు వచ్చేసే చాలా కాలం అయిపోయింది, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఫ్యాక్షన్ సినిమా రావట్లా. నాకు కూడా ఈయన ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ మళ్ళీ చెయ్యాలని నాకు, అలాగే ఫ్యాక్షన్ సినిమా నీ డైరెక్షన్లో కూడా చెయ్యాలని నా కోరిక. అది ఎప్పటి నుంచో నేను రూమ్లో ఉన్నప్పటి నుంచి అడిగేవాడిని గ్యారంటీగా, చేస్తే అది క్లాసిక్ అవుతుంది అని ఫీలింగ్. ఎందుకంటే తనకున్న విజ్ఞానాన్ని మాతో తను మంచి రూట్ చూపిస్తాడు ఏ ప్రాబ్లం అనుకుంటే దానికి అనేది నా ఫీలింగ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక కొత్త సిస్టమ్ ఒకటి ప్రవేశపెట్టారని తెలిసింది. జనరల్గా మ్యూజిక్ కంపోజింగ్లు అయ్యి అంటే మనం వెళ్ళి వేరే ఊరెళ్ళి అక్కడ కూర్చొని తర్వాత వచ్చి మళ్ళీ లిరిక్ లెటర్ పంపించి రాయించి, కానీ మీ సినిమా రన్నింగ్లో ఉండగానే మన సినిమా క్యారమాల్ వాళ్ళందరికీ కూడా నీట్గా సెట్ చేసి పక్కనే ఉండి చూసుకుంటూ ఎప్పటికప్పుడు వింటూ సెట్ చేసింది. ఇది నిజమేనా? ఇది నిజం. కానీ ఐడియా మాత్రం ఈ క్రెడిట్ తమన్కి వెళ్తుంది, ఎందుకంటే ఐడియా తమంది. తమన్ ఏంటంటే బేసిక్గా ఇది స్పాంటేనియస్ కంపోజర్,
అంటే ఎక్కువ థింక్ చేసి రూమ్లో కూర్చుని బాగా ఆలోచించి ఒక ట్యూన్ చేసి ఆ టైప్ కాదు. అంటే మనం సిచ్యుయేషన్ చెప్పిన వెంటనే సడన్గా ఒక ఫ్లో అవుతుంది, ఒక ఫ్లో వచ్చేస్తుంది. అదే వచ్చిందంటే అయిపోయినట్టు. అది అది రావట్లేదంటే ఇద్దరు సిచ్యువేషన్లోనైనా ప్రాబ్లం ఉంది, మనం కన్వే చేయటంలోనైనా ప్రాబ్లం ఉంది. సో అందుకని అతను ఫీల్ అయింది ఏంటంటే నేను ఆ హజుల్ బజుల్ మధ్యలోనే ఉంటాను, ఆ అట్మాస్ఫియర్లోనే ఉంటాను, ఆ అట్మాస్ఫియర్ మధ్యలో ఉంటాను. మీరు ఉంటారు పక్కన, మీ మధ్యలోనే తిరుగుతూ ఉంటే నాకు మీరు ఏదైనా చెప్తే నాకు అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోతుంది. సినిమాకి బాగా కనెక్ట్ మూడు సాంగ్లు చేసాడు అలాగే అదే ఫ్లోలో అంత ఫాస్ట్గా. క్యారవాన్ మధ్యలో చేసినవి రమ్ రుధిరం, పెనిమిటి, తర్వాత అనగనగా సార్, రెడ్డి ఇక్కడ మూడు అక్కడ చేసి అనగనగా మామూలుగా చేసి. అంటే నువ్వు బిలీవ్ చేయవు, మామూలుగా ఫస్ట్ డే ఆయన కథ చెప్పగానే సెకండ్ డే బాంబేకి వెళ్ళాడు, రెండో రోజు బాంబేలో ఉన్నాడు తను. అంటే అంత స్పాంటేనియస్ కంపోజర్ తను. నెక్స్ట్ డే బాంబేకి వెళ్ళిపోయి శివమణి గారితో కూర్చొని రమ్రుధిరంకి ఒక రిధమ్ సెట్ చేసేసాడు వెనకాల. మాకు చెప్పలేదు, అదే చెప్పలేదు తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత చెప్పాడు. నువ్వు అసలు ఏం ట్యూన్ ఇవ్వట్లేదు అని అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు ఏమో జరుగుతుందో అది ఇది అంటే అప్పుడు ఆ ప్యాటర్న్ ఫస్ట్ సాంగ్ ప్యాటర్న్ ఇది ఒక్కసారి వినండి ఇచ్చాడు. ట్రైన్ విని వెంటనే పోలేదు బాబో, ఇన్స్టెంట్గా నచ్చేసి ఇంక అక్కడి నుంచి తను ఇలా ఉంటే బాగుంటుంది కదా అని తను అనుకోడు. ఇంకా ఈ సినిమాలో ఈయన పేరు, ఇద్దరిది పేరు బాగుంది, పూజ గారిది మీది పేరు చాలా మన ఇద్దరు బయట మన ఇద్దరిది పేరు చాలా పోటీగా పూజ ఉందనుకో ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో ఈయన చాలా అందంగా ఉన్నారు ఫస్ట్ టైం, అంటే ఇదివరకు లేనా అలా ఫస్ట్ టైం అందంగా ఉన్నావు నాకు చాలా ఎక్కువ పేడ తొక్కేవు నువ్వు ఇంకా నువ్వు మూన్ వాక్ చేయటం. మీరు ఇచ్చినటువంటి లోకు అయిపోయాను నేను అతనికి, నాకు అర్థమైంది సార్. నాకు మీరు నన్ను నాకు ఇచ్చిన సార్ ఎప్పుడైనా సార్ మనం ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి పక్క వాళ్ళు మనకి ఇస్తారు. మీరు నన్ను తక్కువ చేసి అతని ముందు నన్ను నేను లోకు అయిపోయాను. ఎందుకు కాదండి, మిమ్మల్ని అలా చూశాను, మీకు ఎప్పుడు లో యాంగిల్ వేసే పెట్టేవాడిని చెప్పేది అండి. అన్ని సినిమాల్లో మీరు నాకు చాలా టఫ్ గా అలా కనపడతారు, ఈ సినిమాలో చాలా క్యూట్ కనపడ్డారు. అదృష్టలో కొంచెం క్యారెక్టర్ ఫన్నీగా ఈ సినిమాలో చాలా 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 అందంగా కనపడ్డారు నాకు. అలా చెప్తే ఫస్ట్ టైం అంటే అంటే ఈ టైప్ లుక్ నేను చూడలేదు. దానికి అతను నన్ను అడిగి ఈరోజు అవహేళన చేశాడు నన్ను, దానికి శిక్ష మీరే అనుభవించారు. అలాగే సార్ నేను తీసుకుంటాను, తప్పదు సార్. నేను ఇప్పుడు మాట్లాడే అన్ని కూడా తను నాకు చెప్తేనే ఇందాక నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం సార్, ఇది దారుణం ఇది. అంతేకాని నాకు ఓన్గా ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయండి? నేను ఆన్ కెమెరా ఆన్ రికార్డ్ నేను ఇంత కూర్చునే ముందు మీ ఇద్దరు పక్కన ఓ మాట్లాడేసుకుంటున్నారు ఇదేనా? అదే నాకు చెప్పమని చెప్పాడు, పక్కన కూడా అన్నాడు నాతో. నిజం చెప్పరా, నేను ఎక్కువ కలరా ఆయన ఎక్కువ కలరా అని కూడా అడిగాడు. ఆ సినిమాలో సూర్యకాంతం ఛాయ్ దేవుంటారు చూసారు సార్, ఇలా అంటాడు ఒక్కడ చాలు సార్. ప్రేమించినందుకు జరగాలి నాకు ఈ శాస్తి జరగాలి సార్. నీ ఇలా అంటాడు ఒక్కడ చాలు అన్న బంగారు తండ్రి. నేను నిన్ను నమ్మినందుకు నాకు కూడా ఇలా మీతో బ్యాడ్ నేమ్ వచ్చి జరగాల్సింది నాకు కూడా. నీకు నీకు జరిగిందిలే, నీకు కూడా చాలా చూశాను నేను కూడా ప్రత్యక్షంగా సెట్లో. అంటే చీకటి, గొయ్యి, సునీలు, నలుపు ఇవన్నీ చూసి కేర్ఫుల్ లావు పెడిగారు అనుకున్నాడు. అది ఈయన కొట్టిన దెబ్బల వల్ల కందిపోయింది ఒళ్ళు, నీకు కందిపోయింది నీకు. సరే క్వశ్చన్లోకి రా. ఈయనలో నీకు బాగా నచ్చిన మంచి లక్షణాలు మూడు చెప్పు. మూడు అంటే తక్కువ, ఎక్కువ ఉన్నాయి అయితే ఎక్కువ చెప్పచ్చు. ఇంత డిసిప్లిన్ ఫస్ట్, అంటే కరెక్ట్ తెలియదు సమయానికి అంత విలువిచ్చే వ్యక్తిని నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. నేను నేర్చుకున్నా ఓకే, మనం కూడా ఇంకా బెటర్గా ఉండాలి, సమయానికి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి. సెకండ్ది ఏదైనా పని అనుకుంటే రేపు కాదు ఇప్పుడే చేసేయటం, నేను వాయిదా వేయకపోవటం. అంటే సామాన్య మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అదే సార్ దీని మీద కూర్చుని బాగా డిస్కస్ చేసి మనం రేపు ఒకసారి మార్నింగ్ 10 o'clock కూర్చుందామండి, మెల్లగా మనం ప్లాన్ చేసి హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని మన దగ్గర చాలా మంచి ఇలాంటి కొన్ని పడికట్టు పదాలు అవి ఉంటాయి అలాంటిదని కూర్చోండి. ఇప్పుడు దేని ఉద్దాం కూర్చో, టైట్లు కూడా అంతే ఏమనుకుందాం టైట్లు. అదే సార్ నేను ఆలోచిస్తాను ఇప్పుడు స్టార్టింగ్ పిల్లలు ఆలోచిస్తాం రండి. అంటే ఊరికే కబుర్లతో కానీ దేంతో కానీ టైం వేస్ట్ చేయకూడదు. అంటే ప్రతి దాన్ని ప్రొడక్టివ్గా వాడటం, అంటే అక్కడ ఫన్ ఉంటుంది,
మూడు రోజులు మేము రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసేవాళ్ళం. సాయంత్రం పూట 6 అయిపోయిన తర్వాత ఆయన రూమ్లో కూర్చుంటే అది కబుర్లు చెప్పుకోవడం, నువ్వు కూడా ఉండేవాడు స్టోరీ సిట్టింగ్, అది స్టోరీ డిస్కషన్ కూడా, మళ్ళీ కథ అంతా మాట్లాడుకోవటం, డైలాగ్లోనే మాట్లాడుకోవటం, సీన్ ఇంకేమైనా బెటర్ అవ్వటం, దాని గురించి ఇలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అసలు. సో అంటే ఒక హెల్దీ డిస్కషన్ ఆన్ ఫిల్మ్, అట్ ద సేమ్ టైం ఫన్ కూడా, అందులో బరువు లేదు, పని చేస్తున్నామని బరువు లేదు. ఒక 8 దాకా మాట్లాడుకోవటం, పర్ఫెక్ట్. 8కి డిన్నర్ చేసి పడుకోవటం, 8:30 కల్లా, పొద్దున్నే 5:30కి కార్ వెళ్ళిపోతూ ఉంటుంది మనకంటే ముందే. సో అంటే ఈ సమయాన్ని పాలించటం, రెండు ఏదైనా పని అనుకుంటే వెంటనే ఇప్పుడే చేసేయటం, దాన్ని వాయిదా వేయకుండా. మూడు, పనిని బరువుగా భావించకుండా ఉండటం, పనిని ఇష్టంగా చేయటం. ఇది చాలామంది చెప్తారంటే ఇష్టంగా పని చేయటం, ఇష్టంగా నేను చూశాను అది. అందుకనే ఈయన గురించి ఎవరైనా చెప్పేది ఏంటంటే ఏదైనా అవలేలుగా చేసేస్తాడు, అవలేలుగా చేసేస్తాను, ఎందుకంటే ముందు నేను దాన్ని బరువు అనుకోడు. నేను యాక్ట్ చేయడానికే కదా వచ్చాను, నా డ్యూటీ అది కదా. ఇంకిందులో దీన్ని వెనక్కి తోయటం అది ఏముంది? మే సినిమా బిగినింగ్లోనే అతి కీలకమైన ఎపిసోడు ఏప్రిల్ నెల ఎండల్లో 48 డిగ్రీల టెంపరేచరు విత్ రిఫ్లెక్టర్స్ వాడితో కలిపేది మోర్ దాన్ 50 ఉంటుంది. అందులో బేర్ బాడీతో చేసేది, చొక్కా లేకుండా, కవర్ అవడానికి ట్రీ కూడా లేదు, చాలా చిరాకు వచ్చేస్తుంది. ఫైట్ దానితో సీన్ కాదు, నిలబడి మాట్లాడడం ఏదో కాదు, చాలా ఎమోషనల్ ఫైట్. సో అది చేయటంలో అంటే దాని ఒక్క క్షణం కూడా దాని బరువు అనుకో, విసుక్కోవడం అంటే మనకి ఎంత కాదు కొంచెం భయం వేస్తుంది. అంటే అలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా కానీ కోపం వచ్చే చాలా టిప్సీగా ఉంటారు, ఏ క్షణంలో ఎలా రియాక్ట్ అవుతారనే భయం ఉంటుంది. అందులో ఇంత పెద్ద స్టార్ ఇది చేస్తున్నాడు, మనకు కూడా ఏంటంటే ప్రెషరు నొప్పి కలగకుండా వీలున్నంత తక్కువ ఒత్తిడి ఆయనకి ఇచ్చి పనిచేద్దాం అని ఉంటుంది. అసలు అలాంటి ఫీలింగ్ మనకి ఎప్పుడు రానివ్వకుండా అంతే ప్లెజెంట్గా ఎవ్రీడే మార్నింగ్ వచ్చేటప్పుడు అంతే ప్లెజెంట్గా ఉండి పనిచేసి సాయంత్రం అంత పనిచేసి ఇంటికి వెళ్ళి మనం రూమ్లో ఉండి రెడీ అయ్యేలో పైన రెడీ అయిపోయి మనకి ఫోన్ చేసేయండి సర్దగా వస్తున్నారా కూర్చుందామని, అప్పుడు మళ్ళీ స్టోరీ గురించి మాట్లాడు. ఇంకేమనాలి దీన్ని, ఇంతమందితో ఇన్ని సినిమాలు చేసావు, ఈయన్నే ఎక్కువ కష్టపెట్టావు కదా హీరోల్లో, ఎందుకంటే ఎవరితో సిక్స్ ప్యాక్ చేయించలే, సిక్స్ ప్యాక్ అడగలేదు. ఓకే, పాప ఆయన ఎప్పుడూ అడగలేదు, అది అది నేను అది నేను స్వతహాగా అంటే ఆయన మామూలుగా ఫిట్గా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే వీర రాఘవ అని అన్నప్పుడు ఫిట్గా ఉంటే బాగుంటుంది అని అన్నారు. నాకు అనిపించింది చేస్తున్నారు కదా ఫైట్, చిన్న నా వైపు ఇంకొంచెం కృషి, ఫిట్ అంటే ఫిట్కి నాకు సరిపోలేదు, ఇంకోటి ఏదో చేయాలనిపించింది, అనిపించి ఆయనకి చెప్పా, సరే ఇలా చేద్దాం సార్, ఒకటి నేను అది గివ్ ఇట్ టు యూ, మీరు వాడండి లేకపోతే మీ ఇష్టం, అది అది అబ్సల్యూట్గా మీ ఇష్టం, నేను ఊరికే ఇలా చేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు ఎందుకు అనిపించింది ఇలా ఉంటే బాగుంటుంది, కానీ 10 డేసా ఎండ 48 టెంపరేచర్, 12 డేస్ 13 డేస్ చేసి 13 రోజులు 13 డేస్ అందులో ఈ బాడీ షార్ట్స్ ఒక 2 డేస్ చేసి 3 డేస్ 2.5 డేస్ ఓకే. అదేంటో కానీ ఆ బాడీ షార్ట్స్ చేసిన రోజే మరీ టెంపరేచర్ 2 మచ్ ఉంది, కచ్చగట్టేసినట్టు మరీ ఆ రోజే దారుణంగా ఉండి. అసలు చిన్నమ్మ గారు నడుస్తూ వచ్చారు ఆ రోజు మధ్యాహ్నం 2:30 వచ్చాడని, అప్పుడు బ్రేక్ తర్వాత 2వ షాట్ తీస్తాం, ఈయన కత్తేది పట్టుకుని కరెక్ట్గా నడిచికెళ్తుంటే ఆయన వెనకాల నుంచి వస్తూ ఆ రిఫ్లెక్టర్ దాటిన తర్వాత మానిటర్ ఉంది దాని దగ్గరికి వస్తూ ఎగిరి దూకాడు పక్కకి, అంటే రిఫ్లెక్టర్ల మధ్యలో బయట ఎండకి ప్రిపేర్ అయినాడు, దానికి డబల్ ఉన్నది డబల్ దూకి అప్పుడు వచ్చిన ఎగిరి ఏంటి ఇందులో నిలబెట్టి ఆయన చొక్కా లేకుండా చేయిస్తున్నారు, ఎందుకు ఆపేచ్చుగా తర్వాత చేసుకోవచ్చు కదా. కానీ ఏ రోజు కూడా నిజం బాబాయ్, ఏ రోజు కష్టం అనిపించింది, ఏ రోజు కూడా అంటే అలా చూసుకున్నాడు నిజంగా ఆయన. అంటే నాకు ప్రాసెస్లో అంటే అందులో ఇంకా ఇంకా అసలు ఇంకా పక్కన పక్క నుంచి కదలలేదు, పక్కనే ఉన్నాడు ఆయన, ఆయన అవ్వచ్చు వినోద్ గారు అవ్వచ్చు రామలక్ష్మణ్ మాస్టర్లు అవ్వచ్చు అందరూ అంటే ఇంకా ఇంకా అసలు ఒక కవచంలో ఉండిపోయారు. అంటే బెస్ట్ డేస్ మార్నింగ్ 6:00కి ఈయన మేకప్ చేసుకుంటుంటే లోపల ఆల్రెడీ 6:00 మేకప్లో ఉన్నాడు కేరళలో, నేను రామలక్ష్మణ్ మాస్టర్ వినోద్ గారు కూర్చున్నాడు, కొబ్బరి ముక్కలు తింటారు రామలక్ష్మణ్ మాస్టర్, అవి మాకు కూడా ఇచ్చారు కొబ్బరి ముక్కలు బెల్లం, అవి తింటూ పొద్దున్నే కూర్చుని ఈ రోజంతా ఏం చేయాలి, మార్నింగ్ ఏ లైట్ బాగుంటుంది, ఎయిట్ సైడ్ ఏ షార్ట్స్ తీద్దాం, మధ్యాహ్నం లంచ్ లోపు ఏం కంప్లీట్ చేయాలి, లంచ్ తర్వాత ఏం చేయాలి, సో ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం కూర్చుని మాట్లాడుకోవాలి తెలుసు కదా. కరెక్ట్గా ఏంటంటే సిక్స్ ప్యాక్ చేసేప్పుడు కరెక్ట్గా ఆ టైం కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి, చేసి టప్ 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 తీసేసి మళ్ళీ వెంటనే నార్మల్ దీంట్లోకి వచ్చేయాలి,
నార్మల్ సైకిల్లోకి. ఎందుకంటే వాటర్ కూడా తాకకుండా ఉండాలి. చాలా చేసావు కదా, నీకు తెలియదు కదా అది పెయిన్. ఎవడన్నా మాడితే ఎందుకు మాట్లాడని కోపం వస్తుంది? ఎందుకంటే మాట్లాడేది అని కోపం అంటే ఇంకా లేదు, మన మైండ్ అసలు పనిచేయదండి. అవును అసలు, ఎందుకంటే ఇంత డాట్ కూడా షుగర్ వెళ్దు కదా. బట్ కానీ ఇంకా అంతే అందరూ ఈ సినిమా ట్రావెల్లో మీరు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి? మీన్స్ ఎంజాయ్ మీన్స్ ఈ సినిమా అంటే సినిమాకి సంబంధించి ప్రతిరోజు అంటే ఏ ఏ మూమెంట్స్ సినిమాలో ప్రతిరోజు అంటున్నాను. నాకైతే ప్రతిరోజు ఆయన షూట్లో లేని రోజులు తక్కువ ఎంజాయ్ చేశాను. నేను షూట్లో లేని రోజులు తక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి, అవి మేము తక్కువ ఎంజాయ్ చేసాం. అంటే ఎస్పెషల్లీ వినోద్ గారు ఎక్కువ మిస్ చేయడు. వినోద్ గారు ఏంటంటే ఆయన ఇప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సరదాగా అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు నా వాళ్ళు కాబట్టి ఏమనుకోరు. నువ్వు ఆనందం ఏదైనా కొన్ని షాట్లకి నా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచో పెట్టారు, కొన్ని లుక్లకి వాటికి నుంచో పెడితే ఆనంద్ మామూలుగా సైలెంట్గా చూస్తుండ. అంటే నేను చూస్తే ఆ షాట్కి నీరసం వచ్చేస్తాను సార్, ఆ షాట్ చూస్తుంటే ఆనంద్ తప్పుగా వేయ నువ్వు అంటే ఆయన ఏం లేదు సార్, ఎన్టీఆర్ గారు వచ్చిందో ఫ్రేమ్ మారిపోద్ది సార్, అంటే మీరు ఆయన బ్లాక్ మారుస్తారు, ఎనర్జీ వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత అదే ఫ్రేమ్కి ఎనర్జీ వస్తుంది అని ఫ్రేమ్ అప్పర్స్ అని కొంతమంది, ఫ్రేమ్ డౌనర్స్ అని కొంతమంది. మన ఆనంద్ ఫ్రేమ్ డౌనర్ సార్, ఆయన ఫ్రేమ్ అప్పర్ సార్. బట్ ఎవ్రీ డే ప్రతిరోజు అఫ్కోర్స్ చాలా రోజులు కూడా ఉన్నావు అనుకో. నేను కూడా ఉన్నాను మాక్సిమం ప్రతిరోజు. నేను బాగా ఎంజాయ్ చేశాను షూటింగ్. ఫిఫ్టీ డేస్ పైన నీకు కొంచెం సపోర్ట్గా నేను వచ్చాను కాబట్టి ఆయన లేకపోతే మీరు లేకపోతే నా పరిస్థితి సగం ఉండేవాడిని, స్టిక్కర్ అయిపోదు. నన్ను భరించాలంటే చాలా శక్తిగా బాబాయ్ మామూలు ఆ విషయంలో మాత్రం నిజంరా. భూదేవికి ఉన్నంత ఓపిక ఉందిరా నేను 12 సంవత్సరాలు. ఏది భూకంపం వచ్చే టైంలో భూదేవికి ఓపిక లేదండి. భూకంపం మీరండి, భూకంపం మీరు సార్. పొద్దున్నే రోజు నాకు భూమి పూజ చేసే బయటకు వెళ్తా. పొద్దునే బడితి పూజ బడితి పూజ కరెక్ట్ బడితి పూజ. అవును 12 సంవత్సరాలు పట్టింది కదండి సినిమా చేయడానికి. ఈ 12 సంవత్సరాలు పట్టింది నాకు భరిస్తూ. దూరంగా ఉండి మీకు ఒక రకమైన బాధ పెట్టాడు, పక్కన ఉండి నన్ను బాధ పెట్టడం. ఆయన మాటల మంత్రికుడు కాదురా, బాధల మంత్రికుడు అంటే బాగుంటుంది. ఈరోజు చేంజ్ చేద్దాం, ఈరోజు చేంజ్ బెస్ట్. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాట పెనిమిటి పాట. ఆ పాట సిచ్యువేషను ఎలా పుట్టింది? బేసిక్గా అది అది ఒక మాంటేజ్ సాంగ్. అంటే వీళ్ళ అమ్మ నాన్న ఊళ్ళలో ఉన్నప్పుడు, ఇతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు, హీరో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వాళ్ళ మదర్ పడే వేదన. అంటే ఇప్పుడు మేము ప్రోమోలో అది కట్ చేసి పెట్టలా, అంటే కథ రివీల్ చేయడం ఇష్టం లేదు, కథ రివీల్ చేయడం ఇష్టం లేదు. సో అందుకని ఓన్లీ హీరో పాడే పోర్షన్స్ మాత్రమే పెట్టాం. బేసిక్గా ఏంటంటే తను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పడిన వేదనని చూసి ఒకడు దాన్ని రిమెంబర్ చేసుకుని వాళ్ళ అమ్మ బాధను తన గొంతులో పలికిస్తే ఎలా ఉంటుంది? చాలా టఫ్, చాలా ఎడ్జి, చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఎడ్జి అంటే మదర్ ఫీలింగ్స్ని మళ్ళీ మన వాయిస్తో వేరే వాళ్ళకి చెప్పటం. ఇది బేసిక్గా ఈ సిచ్యువేషన్ ముందు మేమిద్దరం కూర్చొని అనుకున్నాం ఇలాంటి ఒక సీను, ఈ సీన్ తర్వాత ఒక పాట వస్తే ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో నేను దీనికి ఐడియా చెప్పాను. ఈవినింగ్ వాళ్ళు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు చెప్తే ఆయన వెంటనే ఇమీడియట్గా లైక్ చేశారు, లేదు ఇక్కడ సాంగ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మీరు దీని మీద కొంచెం బలంగా పెట్టండి దీని మీద. తర్వాత 2-3 రోజులు దాన్ని బాగా ఇద్దరం గ్రైన్ చేసాం ఆ థాట్ని, ఇంకా ఎగ్జైట్మెంట్ తగ్గట్లే మా ఇద్దరికి. సో అంటే ఇది వర్కౌట్ అవుతుంది అనిపించింది. తర్వాత దాన్ని నేను తమన్కి ఈ ఐడియా పిచ్ చేసినప్పుడు ఒక మ్యాక్సిమం 15-20 మినిట్స్ లోపే ఆ ఫస్ట్ ఆ చిమ్మటి చీకటిది ట్యూన్ చేసాడు ముందు. ఫస్ట్ అదే ట్యూన్ వినిపించింది, ఒక గిటార్తో ఒక పీస్ వస్తుంది కదా, ఫస్ట్ ఆ పీస్ ప్లే చేసాడు. నేను మీరు బయటకు వెళ్ళాను సార్ ఒక 10 నిమిషాలు అంటే నేను బయటకు వెళ్ళి కొంచెం కాఫీ తాగి 2 ఫోన్లు మాడుకుని వచ్చే లోపు రూమ్లో ఆ పీస్ చేసాడు ఆ పల్లవి. అది ఇమీడియట్గా వచ్చేసింది. దానికి ఏంటంటే దీని ఏదైనా ఒక సాకితో స్టార్ట్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. వెంటనే ఇమీడియట్గా సాకి ట్యూన్ కూడా చేసాడు. నెక్స్ట్ డే రామజోగి గారు రాగానే లొకేషన్లో మేము యాక్చువల్గా ఆ బాద్షా హౌస్ అంటారు దాన్ని, అంటే ఈయన బాద్షా సినిమా చేసిన హౌస్ అది, అక్కడ మేము షూటింగ్ చేస్తాం. పూజ హెగ్డే హౌస్ లాగా షూట్ చేశాను దాన్ని. ఆ బయట కేరవాలం అప్పుడు ఐడియా అది కూడా తమందే, అప్పుడే పుట్టిన ఐడియా. నేనేంటంటే ఈ ఎక్సైట్మెంట్ ఇలా ఉండగానే లెట్స్ నాట్ డిలే దిస్ సార్, నేను రేపే వచ్చి అక్కడ చేసేస్తాను చెప్పి అతనే మాడుకుని మేనేజర్ అతనే కేరవాన్ అరేంజ్ చేసుకుని రామజోగి గారిని పిలిపించుకుని కూర్చుని అక్కడ దాదాపు ఆయనతో రాయించి పాడించేసి పల్లవి చరణించాడు. బ్రేక్ లో బ్రేక్ అయిపోయింది, బ్రేక్ లో పాడించాడు నాకు. బయటకు వచ్చేసరికి సార్ పాట అయిపోయిందండి. స్వామి ఏంటండి అన్న,
అయిపోయింది పాట అయిపోయింది రండి వినండి అన్నాడు. స్వామి పాట అయిపోవడం ఏంటి సార్, మొన్నే కదా కూర్చొని ఊరికే చచ్చండి, ట్యూన్ వినిపించారు పాట అయిపోవడం ఏంటని. అయిపోయింది సార్, మొత్తం సెట్ అయిపోయింది రండి మీరు అని వెళ్ళి వినేసరికి అసలు బాబాయ్ నాకు అసలు అర్థం కాలేదు ఎంతసేపు పట్టింది, 15 నిమిషాలు. సో చాలా టఫ్ సిచ్యువేషన్ సినిమాలో అది కదా, టఫ్ మూమెంటే యాక్చువల్గా అంటే రకాలుగా మంచి టమన్ మేడ్ ఇట్ ఈజీ అది, దీనికి హెడ్డింగ్ పెట్టాలంటే మంచి మూమెంట్లు కూడా వస్తుంది ఆ పాట. అంటే ఊరికే దాన్ని చాలా డిఫరెంట్గా డిజైన్ చేసిన పాట తమన్ బేసిక్ ఏం లేదు, ఈ ఏమంటారు దాన్ని ఎక్కడైనా చేయగలరు, దానికంటే మ్యూజిక్ ఒక పర్టికులర్ సెటప్ దానికి ఒక పెద్ద ఏమంటారు దాన్ని ప్రోటోకాలు బిల్డప్ అంతే ఉండదు, అతను ఇన్స్పైర్ అవ్వాలంటే ఇఫ్ హీ గెట్స్ ఇన్స్పైర్డ్ ఇట్ విల్ బి డన్. కార్ల గురించి కూడా కొట్టేస్తాడు సెటప్ చేస్తాడు అలా, ఎందుకంటే నేను అతడప్పుడు సాయి బాగా చిన్నపిల్లాడు మన మణిశర్మ గారి దగ్గర మొత్తం ప్రోగ్రామింగ్ చేసేవాడు అప్పటికి ఆల్రెడీ, అప్పుడు చేసేటప్పుడే నాకు ఆ పిలిచినారా అని అంటావు సాంగ్ ప్రోగ్రామింగ్ కానీ అండ్ మొత్తం సినిమా మేజర్ ఫస్ట్ సాంగ్ ఎవరని ఎదురు నిలిస్తే ఆ పాట తాలూకు ప్రోగ్రామింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ అతనికి చాలా చాలా పట్టుందని నాకు అప్పుడే తెలిసిపోయింది. హీ వాజ్ ఇన్ ఇన్ హిస్ టీన్స్ అనుకుంటా ఆ టైంకి, అప్పుడు అంత యంగ్ అప్పటికే అసలు అంటే ప్రాడిగల్ టాలెంట్ తనలో. మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ లేవు పదాల కోసం ట్రై చేస్తున్నారు అంటే పదం కోసం ట్రై చేస్తున్నారు దొరకట్లేదు అంటే, ఇప్పుడు ఆయన గురించి వర్ణన ఇవ్వాలంటే మనకు పదాలు దొరకాలి కదా, మరి ఇప్పుడు ఆయన అంత అద్భుతంగా వర్ణించినప్పుడు ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బెస్టెస్ట్ ఫ్రెండ్ అంటే బోల్డ్ ఒక పర్సనల్ లెవెల్ అది కూడా అండి. మా ఇద్దరికి అలా చాలా వెరైటీ కుదిరేది. ఎలా పడేసావు అంటే ఊరికే సరదా కూర్చొని ఈరోజు ఈరోజు ఎవరితోనే ఇది 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 వ్యక్తపరిస్తే బాగుంటుంది అని అనుకున్న రోజు కరెక్ట్గా ప్రత్యక్షం అయిపోయాడురా వచ్చాడు ఇమీడియట్ వచ్చా అంటే మనం తలుచుకోవడమే కాదు చెప్పేస్తాం ఫోన్ వచ్చేసేది అంటే ఏంటో అది ఇంకా దాని అంటే ఇక అసలు షేర్ చేసుకోవడానికి అంటే అసలు దాన్ని అసలు ఎంత చెప్పినా తక్కువే కూర్చొని మన లిటరల్గా ఎంతైనా మనం ఏదైనా ఓపెన్ అయిపోవచ్చు తెల్లగా ఉంటాడు అలా మనం రాసేసుకోవచ్చు అంటే తెల్ల పేపర్ అంటుంది చూడు రాసేసుకోవచ్చు మనం ఆ పేపర్ అలా రాసేసిన తర్వాత అప్పుడు పుస్తకం తీస్తాడు బయటికి అప్పుడు పుస్తకం అయిన త్రిక్కులం బయటకు వస్తుంది 12 ఏళ్ళు ఫ్రెండ్షిప్ అన్నీ తీసేస్తుంది ఫస్ట్ టైం పనిచేసేప్పుడు డైరెక్టర్గా ఎలా ఉంటాడో చూశాను అంటే చాలా కష్టం అలా ఉండడం ప్రతి ఒక్కడికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ఆయనకి ఏదైనా తట్టింది అనుకో ఐడియా హీరోకి చెప్పేసాను అయిపోయింది హీరో ఓకే అనేసాడు కదా ఆగదు అది వెళ్తాడే డిఓపికి చెప్తాడు నీ దగ్గరకు వస్తాడు నీకు చెప్తాడే ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఉంటే ఆయనకు ఫోన్ చేస్తాడు సార్ ఇలా వచ్చింది చూడండి ఐడియా అక్కడి నుంచి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్తాడు అక్కడి నుంచి ప్రతి యాక్టర్కి లిటరల్గా అలా ఇంజెక్ట్ చేసేస్తాడు సీన్ ఆయన అవుట్పుట్ అలా ఉంటుంది అంటే కాన్స్టెంట్గా ఈ సినిమా అయిపోయే వరకు నేను చూసింది అందరూ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలోనే ఉన్నాం మూవీలోనే ఉన్నాం అలా క్రియేట్ చేసేసాడు ఆయన అలా ఉంటే ఏమవుతుందంటే సునీల్ ఒక నటుడికి కావాల్సింది అది కాన్స్టెంట్గా నువ్వు అదే చూస్తూ ఉంటే ఒక అట్మాస్ఫియర్లో అలా ఉంటే ఆ వాతావరణంకి తగ్గట్టుగా మనం క్యారెక్టర్స్ మారిపోతాం అప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఏమైపోతుంది అప్పుడు నటన ఏమైపోతుంది న్యాచురల్ అయిపోతుంది ఆ ఛాన్స్ ఇస్తాడు ఆయన బహుశా అందుకే ఆయన చిత్రంలో నటీనటులు బాగా పర్ఫామ్ చేశారను అంత ఈజీగా ఎలా చేశారను ఇవి అసలు అలా ఎక్కిస్తాడు ఇంజెక్ట్ చేసేస్తాడు మనిషికి. తనలో నచ్చని క్వాలిటీ ఏంటి ఒక్కటి నచ్చని క్వాలిటీ నచ్చంది నిన్ను కొట్టడం నేను చేశాను ఎప్పుడైనా ఇప్పుడు నేను చేశాను నాకు తెలియదు ఎలా ఎలా ఇలా మడత పెట్టు ఏదైనా చేసిన ఎలా గుర్తుంటుంది చేయించుకున్న గుర్తుంటుంది నిన్ను మనక్షోభ పెట్టడం నిన్ను బాధ పెట్టడం అసలు నిమిషం కూడా ఖాళీ ఉంచకుండా నన్ను ఏదో పెట్టి టెన్షన్ నా మీద ఎందుకో అలా సో మామూలుగా అలా చూస్తూ ఉంటే కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆయనకి నేను తప్పు సార్ అదొకటి మార్చుకోండి
అంటే తిన్న ఇంటెలిజెంట్గా ఉండటం కోసం నేను చాలా సాక్రిఫైస్ చేశాను భయ్య యాక్చువల్గా. అవును అదొకటి అబ్జర్వ్ చేసామండి, చాలా షార్ట్లు నువ్వు చెప్పిన ఉన్నాయి కదా చాలా మొత్తం డైలీ నైట్. ఓహో ఇప్పుడు నేను కాదు అందుకే మిస్ కరెక్ట్గా మిస్ కాల్ వచ్చేది నీది అప్పుడే ఏది ఎలా పెట్టాలి ఏంటి అంటే అంటే వాడేసుకుంటారు సినిమా అయిపోయింది సార్ ఇప్పుడు ఇంకేం పని ఉంటుంది మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అయ్యేదో పని ఉండదు కాబట్టి ఇప్పుడు నన్ను నగ్గులు చేస్తారు. పెన్ను నేను కొన్నా, ఓహో కొని అది ఇచ్చా అది అదే అదే ఇంకా వాడు పోసి నన్నులో కూర్చోబెట్టి ఇంకో ఇంకో వాడు పోసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయించాడు అంటే ఇంచుమించు అలాంటిది. నాకు తిన మీద ఒక కోపం అండి ఏంటంటే భయ్య తిను ఒక సినిమాకి చిరునవ్వుత సినిమా నుంచి ఇప్పుడు ఈ సినిమా దాకా స్వయంవరం నుంచి ఈ సినిమా దాకా ఒక సినిమాకి 10-15 వెర్షన్స్ రాసేసిన పేపర్లు ఉంటాయి, చాలా అద్భుతమైన అనిముత్యాలు ఉంటాయి అందులో, అవన్నీ నాకు ఇచ్చేస్తే ఆర్డర్లో పెట్టేస్తే 10 సినిమాలు అయిపోతాయి. తను నాకు చెప్పిన చాలా మంచి మంచి థాట్లు చాలా లక్ష ఉన్నాయి కానీ పాస్ట్ అప్పుడు అంటే నేను ఫ్యాక్షన్ ఇప్పుడు చేశాడు అంటే అయ్యో అయ్యో నాకు ఇచ్చాయి అవన్నీ ఎవరికి తెలియకుండా నాకు ఇచ్చాయి ఇచ్చేస్తాను నేను చేసేసి నా పేరు వేసేసుకుంటాను అప్పుడు చెప్తాను ఆయనేనా మనం కూడా మనము కూడా ఓ 5 నీకు ఇస్తాలే 10 ఓ 5 నువ్వు తీసుకో 5 నాకు ఇచ్చు 5 తీసుకుంటా. మీ ఇద్దరికే చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఏ అవకాశం క్యారెక్టర్ అడిగే క్యారెక్టర్ అవకాశం ఇచ్చినందుకు మరి దాని థ్యాంక్స్ చెప్పు మీరు కూడా ఫ్రెండ్గా అవకాశం ఇచ్చినందుకు ప్లస్ ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చినందుకు అది క్లారిటీగా నీకు క్లియర్గా చెప్పు క్లియర్గా చెప్పు ఇలా అన్ని రకాలుగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ ఇద్దరికీ నిజంగా చాలా థ్యాంక్స్. ఈ సినిమా నేను బాగా స్వార్థంగా లైఫ్లో ఇప్పుడు దాకా ఫీల్ అవ్వడంత స్వార్థంగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. ఇప్పుడు దాకా కని విని ఎరగనంత తెలుగు ఇండస్ట్రీలో ఆ రేంజ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. థ్యాంక్ యూ.